గల్ఫ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హార్ముజ్ జలసంధిపైన ఇరాన్కు చెందిన ఒక డ్రోన్ను కూల్చివేసినట్లుగా అమెరికా ప్రకటించింది. ఒక మానవరహిత విమానం తమ యుద్ధనౌక యుఎస్ఎస్ బాక్సర్కు చాలా దగ్గరగా వచ్చిందని పలుమార్లు హెచ్చరించినా వినకపోవడంతో తమ ఆత్మరక్షణ చర్యల్లో భాగంగా దాన్ని కూల్చేశామని వైట్ హౌస్ తెలిపింది. ప్రెసిడెంట్ ట్రంప్ స్వయంగా ప్రకటన చేశారు. ఆయన ఏమన్నారో చూద్దాం. This is the latest of many provocative and hostile actions by Iran against vessels operating in international waters. The United States reserves the right to defend our personnel, our facilities, and interests, and calls upon all nations to condemn Iran's attempts to disrupt freedom of navigation and global commerce. I also call on other nations to protect their ships as they go through the strait. అయితే ఇలాంటి ఘటనేది అసలు జరగనే లేదని ఇరాన్ అంటోంది. కొద్ది నిమిషాల క్రితం ఇరాన్ ప్రభుత్వ టీవీ ఓ ఫుటేజీని ప్రసారం చేసింది. అందులో అమెరికా జరిగినట్టు చెబుతున్న పరిణామాల క్రమాన్ని ఇది తప్పని రుజువు చేస్తుందని ఇరాన్ చెబుతోంది. వాషింగ్టన్ కూల్చేసినట్టుగా చెప్పిన తర్వాతనే తమ డ్రోన్ ఈ ఫుటేజీని రికార్డ్ చేసిందని ఇరాన్ అంటోంది. ఆ దేశ విదేశాంగ శాఖ ఉప మంత్రి అబ్బాస్ అరాక్చి ఒక ట్వీట్ చేశారు. అందులో ఆయన, హార్ముజ్ జలసంధి కానీ మరెక్కడా కానీ మా డ్రోన్ ఏది నష్టపోలేదు, అసలు యుఎస్ఎస్ బాక్సర్ తమ సొంత మానవరహిత విమానాన్ని కొల్లదోసిందేమోనని నేను భయపడుతున్నా అంటూ ఈ రకంగా ట్వీట్ చేశారు. గల్ఫ్లో తాము ఒక విదేశీ ట్యాంకర్ను స్వాధీనం చేసుకుని అందులోని 12 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నామని ఇరాన్ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయి. పనామా జెండా ఉన్న రియా అనే ట్యాంకర్ను ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్కు చెందిన బోట్లు చుట్టుముట్టడాన్ని మనం ఈ దృశ్యాల్లో చూడొచ్చు. 10 లక్షల లీటర్ల ఇంధనాన్ని జప్తు చేసుకున్నామని వారు అన్నారు. దీన్ని ఇరాన్ నుంచి తస్కరిస్తున్నారన్నది వారి ఆరోపణ. అయితే వాషింగ్టన్ వెంటనే రంగంలోకి దిగుతూ ఆ నౌకను, అందులోని సిబ్బందిని విడుదల చేయాలని ఇరాన్ను డిమాండ్ చేసింది. గత కొద్ది నెలలుగా గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. వరుసగా అనేక తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలో గత నెలలో ఒక అమెరికన్ సైనిక డ్రోన్ను ఇరాన్ కూల్చివేసింది. ఆ చర్యను అమెరికా తీవ్రంగా ఖండించింది. అయితే అది సైనికంగా ఎలాంటి ప్రతీకార చర్యకు పూనుకోలేదు. ప్రపంచంలోనే కీలకమైన ఈ జల రవాణా మార్గంలో చమురు ట్యాంకర్లపై మే నెల నుంచి జరిగిన దాడులకు ఇరాన్దే బాధ్యతని అమెరికా ఆరోపించింది. అయితే టెహ్రాన్కు ఈ ఆరోపణలను తోసిపుచ్చుతూ వచ్చింది. ఈ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇరాన్పై అమెరికా చేపట్టిన మొట్టమొదటి ప్రత్యక్ష సైనిక చర్య ఇదే. రెండు దేశాల మధ్య సైనిక సంఘర్షణ మొదలవచ్చిన భయాలను ఈ ఘటన మరింత పెంచుతోంది. బీబీసీ పర్షియన్ ప్రతినిధి మాజిద్ అఫ్సర్ అందిస్తున్న రిపోర్ట్. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతల్ని పెంచే ఏ రెచ్చగొట్టే చర్య అయినా యుద్ధానికి దారితీసే అవకాశం ఉంది. ఒక తప్పుడు అంచనా, ఓ ప్రమాదం లేదా పథకం ప్రకారం చేపట్టే ఓ చర్య ఏదైనా యుద్ధానికి లేదా సైనిక సంఘర్షణకు దారితీయొచ్చు. రెండు దేశాలు దీన్ని కోరుకోవడం లేదు, కానీ ప్రస్తుత చర్య ప్రతీకార చర్యలాగే కనిపిస్తోంది. గత నెలలో అమెరికన్ డ్రోన్ను ఇరాన్ కూల్చేసింది. ఇప్పుడు జరిగింది అమెరికా ప్రతీకార దాడి కావచ్చు. మొత్తానికి ఇది ఈ ప్రాంతంలో మరిన్ని ఉద్రిక్తతలకు, అంతిమంగా సైనిక సంఘర్షణకు దారితీయొచ్చు. ఇక్కడ ఇప్పుడు నాటి మరికొన్ని ముఖ్యమైన వార్తల్ని సంక్షిప్తంగా చూద్దాం. జపాన్లోని క్యోటో నగరంలో గురువారం యానిమేషన్ స్టూడియోపై జరిగిన దాడికి సంబంధించి పోలీసుల విచారణ కొనసాగుతోంది. 41 ఏళ్ల ఓ వ్యక్తే ఈ ఘటనకు పాల్పడ్డాడని అనుమానిస్తున్న పోలీసులు ఆయన్ను ప్రత్యేకంగా విచారిస్తున్నారు. ఈ ఘటనలో మొత్తం 33 మంది ప్రాణాలు కోల్పోయారు. తన ఐడియాలను కంపెనీ దొంగిలించిందంటూ ఆయన అరుస్తుండటాన్ని తాము విన్నామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్లోని కాబూల్ యూనివర్సిటీ క్యాంపస్లో జరిగిన బాంబు పేలుళ్లలో సుమారు 8 మంది ప్రాణాలు కోల్పోయారు. 10ల సంఖ్యలో గాయపడ్డారు. ఘటనా స్థలానికి సమీపంలో మరో బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరన్న సంగతి ఇంకా తెలియాల్సి ఉంది. దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్లో తాలిబన్లు కారు బాంబుకు పాల్పడిన మర్నాడే ఈ దారుణం జరిగింది. 1995లో శ్రెబ్రెనికాలో జరిగిన మారణకాండకు నెదర్లాండ్స్ కూడా పాక్షికంగా బాధ్యత వహించాల్సిందేనని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. డచ్ సైనికులు 300 మందికి పైగా ముస్లిం పురుషులను, చిన్నారులను యుఎన్ నిర్దేశించిన సేఫ్ జోన్లోని సెర్బియన్ సైన్యానికి అప్పగించిన తర్వాత బాస్నియా సెర్బులు వారిని హత్య చేశారు. యుఎన్ శాంతి పరిరక్షక కార్యక్రమంలో జరిగిన వైఫల్యాలకు ఇలా ఒక దేశ ప్రభుత్వాన్ని బాధ్యురాలిగా చేయడం చాలా అరుదైన ఘటన. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమా ఎట్టకేలకు అవినీతి కేసులో సాక్ష్యాలు అందజేస్తూ విచారణకు సహకరించేందుకు అంగీకరించారు. అంతకుముందు తనను ప్రశ్నలతో వేధిస్తున్నారంటూ ఆయన ఆరోపించారు. తన స్నేహితుడైన గుప్తా కుటుంబానికి, అలాగే తన వ్యాపార భాగస్వాములకు సహకరించేందుకు అధ్యక్ష పదవిని ఉపయోగించుకున్నారన్న ఆరోపణల్ని ఆయన కొట్టిపారేశారు.
ఇండోనేషియా, ఇథియోపియా దేశాల్లో సంభవించిన వరుస ప్రమాదాల తర్వాత నిషేధానికి గురైన బోయింగ్ 737 MAX విమానానికి సంబంధించి తమ క్లయింట్లకు $500 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించనున్నామని బోయింగ్ సంస్థ ప్రకటించింది. ఆ రెండు ప్రమాదాల్లో మొత్తం 346 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొద్ది రోజుల్లోనే తిరిగి తమ 737 MAX విమానం సేవలు అందిస్తుందని ఆ సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. అసోం, బీహార్ రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి ఇప్పటి వరకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అసోంలోని కజిరంగా జాతీయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో సుమారు 90కి పైగా మూగజీవాలు ప్రాణాలు కోల్పోయాయి. డిబ్రూగఢ్ పరిసర ప్రాంతాల్లోని వేలాది గ్రామాల్లో ఇప్పటికీ వరద నీరు నిలిచే ఉంది. ఇటు బీహార్లో 100,000 మంది నిరాశ్రయులయ్యారు. అసోంలో వరదల మూలంగా మొత్తం 33 జిల్లాల్లో 29 జిల్లాలు దెబ్బతిన్నాయి. సుమారు 4,626 గ్రామాలు నీటమునిగాయి. వరదల కారణంగా ఇప్పటి వరకు దాదాపుగా 30 మంది ప్రాణాలు కోల్పోయారు. కజీరంగా నేషనల్ పార్క్లో 92 జంతువులు మరణించాయి. వాటిలో 54 జింకలు, 7 ఖడ్గమృగాలు, 6 అడవి పందులు, 1 ఏనుగు సహా మరిన్ని ఇతర ప్రాణులు కూడా ఉన్నాయి. అటు బీహార్లో వరదల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. సర్కారు లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 78 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 55 లక్షల మంది వరదల వల్ల ప్రభావితం కాగా 100,000 మంది నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వం మొత్తం 130 సహాయ శిబిరాలను ఏర్పాటు చేసింది. దాదాపు 100,000 మందికి పైగా ఆ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. మరోవైపు సహాయ రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే వరద బాధితులకు ఆహారం, తాగునీరు మాత్రం అందడం లేదు. ప్రభుత్వం సుమారు 1,119 సామూహిక వంటశాలలను ఏర్పాటు చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇవి అనూహ్యంగా వచ్చిన వరదలు. జంజార్పూర్లోని 8 గ్రామ పంచాయతీలకు చెందిన ప్రజలంతా నిరాశ్రయులుగా మారి హైవే మీదకు వచ్చారు. ప్రశాసన ద్వారా హర్ సంభవ ప్రయాస్ కియా గయా హై సభీ కే లియే ఖానే కే భోజన్ ఔర్ ఇస్కే అలావా చికిత్స. వీరికి సహాయం అందించేందుకు ప్రభుత్వం చేయగలిగినంత చేస్తోంది. అందరికీ ఆహారం, వైద్య సేవలు అందిస్తున్నాం. రోడ్డుపై ఉన్న వారి కోసం పాలిథిన్ సీట్లు కూడా ఇచ్చాం. నీరు తగ్గుతుండటంతో మరింత మంది వెనక్కి వస్తున్నారు. వారికి భోజన ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. అతిరిక్త రసోయికి వ్యవస్థ ప్రశాసనం ద్వారా యహాన్ పే కీ జా రహీ. వరద బాధితులకు తక్షణ సాయం కింద 6,000 రూపాయలు ప్రకటించింది ప్రభుత్వం. 24 గంటలలోపు బాధితులందరికీ పరిహారం అందేలా చూస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ఇంకా బాధితులను గుర్తించే పనిలోనే ఉన్నారు అధికారులు. అయితే గత కొద్ది రోజులుగా వరద ఉధృతి తగ్గుతోంది. గ్రామాల్లో నీటిమట్టం తగ్గుతూ వస్తోంది. జనం తిరిగి తమ తమ ఇళ్లకు మళ్ళుతున్నారు. ఎల్ సాల్వడార్లో అబార్షన్లపై నిషేధాన్ని ఎత్తివేయాలంటూ మానవ హక్కుల సంఘాలు గొంతెత్తుతున్నాయి. అక్కడ అమల్లో ఉన్న కఠిన చట్టాల కారణంగా మహిళలు, యువతులు తరచుగా జైలు పాలవుతున్నారు. కడుపులోనే బిడ్డ చనిపోయినా లేదా అనుకోకుండా గర్భస్రావం జరిగినా సరే వారికి జైలు శిక్ష విధిస్తున్నారు. 1998 నుంచి ఆ దేశంలో గర్భస్రావంపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంది. రేప్ లేదా రక్త సంబంధికుల వల్ల గర్భం దాల్చినా, ఆఖరుకు కాన్పుతో తల్లి ప్రాణాలకు ముప్పుందని తెలిసినా సరే అబార్షన్ చేయించుకోవడానికి వీల్లేదు. ఈ నేరం కింద మహిళలకు 50 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించవచ్చు. బీబీసీ ప్రతినిధి ఓర్లా గ్యూరిన్ అందిస్తున్న కథనం. శాన్ సాల్వడార్ నగరంలో క్యాథలిజం మూలాలు చాలా బలంగా ఉంటాయి. చర్చి ప్రభావం బలంగా ఉండడం వల్లనే అబార్షన్లపై సంపూర్ణ నిషేధం విధించారు. ఈ నిషేధం టియోడోరా వాస్కేజ్ వంటి మహిళలను నేరస్తులుగా చేసింది. ఒంటరిగా పనిచేస్తున్న సమయంలో ఆమెకు నొప్పులొచ్చాయి. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసినా అది రాలేదు. కాన్పు సమయంలో తాను స్పృహ కోల్పోయాను అని టియోడోరా అన్నారు. మెలకు వచ్చేసరికి ఆమె చుట్టూ పోలీసులున్నారు. ఆమె తన బిడ్డను చంపేసినట్టు వాళ్ళు ఆరోపించారు. ఆమెకు 30 ఏళ్ల జైలు శిక్ష విధించారు. 10 ఏళ్లు కటకటాల వెనుక గడిపాక గత సంవత్సరం ఆమె శిక్షను తగ్గిస్తూ విడుదల చేశారు. ఆమెను అసలు జైల్లో పెట్టడమే తీవ్రమైన పొరపాటని మానవ హక్కుల సంస్థలంటున్నాయి. శిక్ష విధించే నాటికే టియోడోరాకు ఒక కొడుకున్నాడు. ఆమె కుమారుడు ఎన్హెల్ గాబ్రియల్కు ఇప్పుడు 15 ఏళ్లు. తల్లి జైలుకు వెళ్లే నాటికి ఈ బాబు వయసు కేవలం 4 ఏళ్లే. దీన్ని అధిగమించాలంటే చాలా కష్టం. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. నా జీవితంలో అంతకన్నా దుర్భరమైన సమయం మరొకటి లేదు.
నాలుగేళ్ల బిడ్డకు దూరం కావటం వల్ల మీరు అతడి ఎదుగుదలను చూడలేకపోయారు కదా. చాలా కోల్పోయాను. వాడి స్కూల్కి వెళ్ళిన మొదటి రోజును చూడకుండా పోయాను. వాడి ప్రైమరీ చదువు పూర్తి కావడాన్ని చూడలేకపోయాను. వాడికి 10 ఏళ్ళు ఉండటాన్ని నేను చూడలేకపోయాను. జైల్లో ఈ బాధను అధిగమించడమే అన్నిటికన్నా కష్టమైంది. మగవాళ్లు ఆధిపత్యం చెలాయించే సమాజంలో చేయని నేరానికి తాను నిష్కారణంగా జైలు పాలయ్యానని టియోడోరా అంటున్నారు. అయినా కొంతమంది అమ్మాయిలు గర్భస్రావం చేయించుకోవాలని అనుకుంటున్నారు. కానీ ఈ పని ఎవరికంటా పడకుండా రహస్యంగా జరుగుతుంది. తమ దగ్గరకొచ్చే మహిళల్లో చాలామంది అనుకోకుండా గర్భస్రావం జరగడంతో వచ్చేవాళ్లే అని ఈ డాక్టర్ నాతో చెప్పారు. ఈయన గుర్తింపును మేం వెల్లడి చేయలేం. హాస్పిటల్కు వెళ్తే అక్కడి సిబ్బంది పోలీసులకు ఫోన్ చేయొచ్చని భయం. తన దగ్గరకొచ్చే పేషెంట్లలో ఎక్కువ మంది రేప్కు గురైన వారే అని కూడా ఆయన చెప్పారు. ఇక్కడ లైంగిక హింస చాలా ఎక్కువ. నా పేషెంట్లలో దాదాపు 60% మంది లైంగిక హింస బారిన పడ్డవారే. గ్యాంగ్స్టర్స్ చేతుల్లో లైంగిక దాడి గురైన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరికొందరిపై తమ సొంత సోదరులు తండ్రులే అఘాయిత్యానికి పాల్పడతారు. ఒక డాక్టర్గా ఇదంతా నాకు చాలా బాధగా అనిపిస్తుంది. చట్టం నేరస్తులకు బదులు బాధితులనే శిక్షిస్తోంది. అబార్షన్ నిషేధ చట్టం కారణంగా జైల్లో ఉన్న మరో 16 మంది మహిళల విడుదల కోసం పోరాడతామని హక్కుల కార్యకర్తలు చెబుతున్నారు. కానీ చట్టంలో సంస్కరణ జరగాలంటే సుదీర్ఘకాలమే పట్టొచ్చని వారు భావిస్తున్నారు. మానవుడు చంద్రుని మీద తొలిసారి అడుగుపెట్టిన అద్భుత క్షణాలకు రేపటికి సరిగ్గా 50 ఏళ్ళు నిండనున్నాయి. కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి దూసుకెళ్లిన అపోలో 11 1969 జూలై 20 చంద్రుని మీద దిగింది. మరి ఆ రోజు భూమి మీద నాసా కంట్రోల్ రూమ్లో ఆ ఉత్కంఠ క్షణాలు ఎలా గడిచాయి? అపోలో 11 మిషన్లో పాల్గొన్న నాసా మాజీ ఫ్లైట్ కంట్రోలర్ జెర్రీ గ్రిఫిన్ మాటల్లో వినండి. కంట్రోల్ మిషన్లో ఉన్న వాళ్ళంతా చాలా చిన్నోళ్ళే. నాకప్పుడు 34 ఏళ్ళు. అక్కడున్న పెద్దవాళ్లలో నేనొకణ్ణి. అంతవరకు ఎవరికీ సాధ్యం కానిదాన్ని చేసి చూపాలనే పట్టుదల మాలో ఉంది. అపోలో 11 చంద్రుని మీద దిగే ఆ చివరి క్షణాలు ఎంతో ఉత్కంఠభరితమైనవి. లూనార్ మాడ్యూల్ ఈగల్లోని కంప్యూటర్ వర్క్లోడ్ ఎక్కువైనట్లుగా హెచ్చరికలు జారీ చేసింది. మిషన్ కంట్రోల్ సిబ్బంది వెంటనే వాటిని పరిశీలించి ప్రమాదం ఏమీ లేదని చెప్పారు. కానీ అటువైపు ఏం జరుగుతుందో ఊహించలేం. వారు చంద్రుని మీద దిగగానే మేమంతా ఊపిరి పీల్చుకున్నాం. గర్వంతో మా హృదయాలు ఉప్పొంగిపోయాయి. మేం అనుకున్నది సాధించాం. Proud feeling. By golly, we did it. Tranquility Base here. The Eagle has landed. Okay, Neil, we can see you coming down the ladder now. Neil went down the ladder. And of course, Neil నిచ్చెన నుంచి కిందకి దిగారు. అయితే ఆ దృశ్యాలు కాస్త మసగ్గా ఉన్నాయి. We could tell basically what he was. అయినా Neil ఏం చేస్తున్నారో మేం చెప్పగలం. Just kind of awestruck. అప్పుడు అందరూ అలా నోరు తెరుచుకొని చూస్తుండిపోయారు అనుకుంటా. Said in that room. చంద్రుని మీద అడుగు పెట్టే ముందు లూనార్ మాడ్యూల్ ఫుట్ ప్యాడ్ మీద నీళ్ళు నిల్చున్నారు. ఆయన్ను ఏవో ఆలోచనలు ముసురుకున్నాయి. ఆ అద్భుత క్షణాల్లో మరీ ఉద్వేగానికి లోనుగాకుండా స్థిమితంగా ఉండాలని నీళ్ళు ప్రయత్నించినట్లున్నారు. మెల్లగా ఆయన చంద్రుని మీద పాదం మోపారు. నేను వింటేజ్ నీల్ గురించి ఆలోచిస్తున్నాను. అంటే మనిషిగా వెళ్ళిన ఆయన మహావిజేతగా తిరిగి రాబోతున్నారు. నీల్ తర్వాత బజ్ ఆల్డ్రిన్ చంద్రుని మీదకు దిగారు. ఆయన జెండాను పాతి ఆ తర్వాత ఇద్దరు అమెరికా అధ్యక్షునితో మాట్లాడారు. చంద్రుని మీద నిలబడ్డ వారిద్దరిని ఇక్కడ చూడొచ్చు. మేం సాధించాం. ఇదొక అద్భుతం. 50 ఏళ్ల కిందట మేం చేసిన పనిని ఇప్పుడు మీరు చూస్తున్నారు. 2 దశాబ్దాల క్రితం భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధంలో సుమారు 600 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్తాన్కు జరిగిన ప్రాణ నష్టంపై ఖచ్చితమైన లెక్కలైతే లేవు. హిమాలయ పర్వత స్థానంలోని ఎల్ఓసీ సమీపంలో జరిగిన ఆ యుద్ధ సమయంలో ఇటు భారత్లోనూ అటు పాకిస్తాన్లోనూ యుద్ధ కథనాల్ని ప్రపంచానికి చూపించేందుకు అనుమతి పొందిన ఏకైక మీడియా సంస్థ బీబీసీ మాత్రమే. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కార్గిల్ యుద్ధాన్ని బీబీసీ ఎలా ప్రపంచానికి అందించింది, ఈ కథనాన్ని చూడండి. పంతొమ్మిది వందల 1999 మే నెలలో కాశ్మీర్ నియంత్రణ రేఖ గుండా ముజాహిదీన్ల నేతృత్వంలో భారత భూభాగంలోకి భారీగా చొరబాట్లు జరుగుతున్నాయన్న సమాచారం ప్రభుత్వానికి అందింది. ఆ చొరబాట్లను తిప్పికొట్టేందుకు గతంలో ఏ యుద్ధాల్లోనూ చూడని రీతిలో భారీ ఎత్తున సైనిక సమీకరణ చేసింది భారత్. యుద్ధ దళాలు భారీ ఫిరంగులతో పాటు వైమానిక దళాలతో దాడులు ప్రారంభించాయి. దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడం అంత సులభం కాదు. But then it had become necessary. మరోవైపు మిగిలిన మీడియా వెలికితీయని ఎన్నో విషయాలను బీబీసీ వెలుగులోకి తెచ్చింది. యుద్ధ జో హై జో హై జారీ రఖనా హమారా ఫర్జ్ హై బల్కి పాకిస్తాన్ కి గవర్నమెంట్ కి యే తో హక్ బన్తా హై కి ముజాహిదీన్ కి ఖిలాఖి ఔర్ సఫారతి మదద్ కరే. There was definitely within this issue of activity on the line of control, aggressive patrolling done by the by our troops, and that took them across to make sure that we have our eyes and ears open before any action takes place on the line of control. ఈ యుద్ధం కారణంగా సరిహద్దులకు రెండు వైపులా ఉన్న స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పూరా ఇలాకా యహాన్ సే రాస్ సే భాగ్ గయా హై హమ్ భీ యహాన్ రహనే నహీ చాహతే హమ్ నే అప్నే బాల్ బచ్చోన్ కో పేక్ కర్కే లాయా హై హమ్ భీ యహాన్ సే ఫరార్ హో జాయేంగే. పాకిస్తాన్ నే పూరా బర్బాదీ కియా హమే హమారే బచ్చే కా హై జమీన్ కా దబ దబ కియా హమ్ ఘోడే మర్ గయే గాయ మర్ గయే. యాభై 9 రోజుల పాటు సాగిన యుద్ధం జులై 26న ముగిసింది. భారత్ తాను కోల్పోయిన భూభాగాన్ని తిరిగి దక్కించుకుంది. కానీ ఈ క్రమంలో 610 మంది అశువులు బాశారు. ఇందులో తమ పాత్ర ఉన్నట్టు పాకిస్తాన్ అంగీకరించలేదు. మరణించిన తమ సైనికుల మృతదేహాలను సైతం అది స్వీకరించలేదు. చివరికి వారిని భారత్లోనే ఖననం చేశారు. Is whether this is only a respite. ఆ యుద్ధం ముగిసింది. కానీ అణ్వాయుధాలు కలిగిన ఈ రెండు పొరుగు దేశాల మధ్య హింస మాత్రం ఇంకా కొనసాగుతోంది. కర్ణాటక రాజకీయంపై మా కార్టూనిస్ట్ గోపాల్ చంద్ర వ్యంగ్యాస్త్రం కార్టూన్ టైం. ఇవి నాటి విశేషాలు. మళ్ళీ సోమవారం ఇదే సమయానికి కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.